Welcome to my social classroom. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అందుకోసం మనం studentinfo.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ అడ్మిషన్స్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసి మనం లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈరోజు మనం సెక్షన్ వైజ్గా స్టూడెంట్స్ని ఎలా అప్డేట్ చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం. ఈ వీడియో చేయడంలో ప్రధాన ఉద్దేశం, స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయింది, అందులో మనకి సెక్షన్ వైజ్గా స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్న స్కూళ్ళలో సెక్షన్స్ ఒక సెక్షన్లో ఎక్కువ మంది, ఒక సెక్షన్లో తక్కువ మంది కనిపిస్తున్నారు. అందుకోసం మనం కంపల్సరీగా సెక్షన్ను మార్చాల్సి ఉంటుంది. అందుకోసం మనం ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సైట్లోకి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హోము, అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్, సర్వీసెస్, రిపోర్ట్స్, యూజర్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. అందులో మనం అడ్మిషన్స్ అండ్ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందులో మనకి సెకండ్ ఆప్షను ఎడిట్ టు స్టూడెంట్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళాలి. వెళ్ళగానే మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అడుగుతుంది. అయితే మనం ఏ స్టూడెంట్ సెక్షన్ అయితే మార్చాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ యొక్క ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ ఐడి అన్నా, చైల్డ్ ఇన్ఫో ఐడి అన్నా కానీ ఒకటే. స్టూడెంట్ ఐడిని ఇచ్చేసి మనం గెట్ డీటెయిల్స్ మీద మనం ప్రెస్ చేయాలి. మనము గెట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయగానే మనకి ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ మార్చాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ అడ్మిషన్ నంబర్ అన్న దగ్గర మీరు 0 పెట్టండి లెఫ్ట్ సైడ్లో. తర్వాత మీడియం ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అవసరం లేదు. అమ్మాయి తెలుగు మీడియం అనుకుంటే తెలుగు మీడియంలోనే ఉంచేసేయండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో మార్చేసుకోండి. మిగతా ఆప్షన్స్ ఏమీ మార్చొద్దు. ఇక్కడ సెక్షన్ అన్న దగ్గర అమ్మాయి ఏ సెక్షన్లో ఉందో ఆ సెక్షన్ ఒక్కటి మార్చుకోండి. ఇప్పుడు సపోజ్ సి సెక్షన్ అనుకోండి, సి సెక్షన్ మార్చండి. ఇంకా మిగతా ఏమీ మార్చాల్సిన పని లేదు. ఇక్కడ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని మీకు కనిపిస్తుంది, సబ్జెక్టులు కనిపిస్తున్నాయి, లాంగ్వేజెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, దాదాపు ఈ అవసరం ఉండదు. ఓన్లీ సెక్షన్స్ వైజ్గా మాత్రం మార్చుకోవచ్చు. ఇక్కడ ఫోర్త్ లాంగ్వేజ్ అని ఉంది, ఇక్కడ మీరు లాంగ్వేజెస్ని ఏమీ మార్చాల్సిన పని లేదు. ఇక్కడ రెడ్ స్టార్ ఉన్నప్పటికీ కూడా లాంగ్వేజ్ మ్యాప్ మార్చాల్సిన పని లేదు. ఇక్కడ మీరు డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏదో సుమారుగా మీది పల్లెటూరు అనుకోండి, 1 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు డిస్టెన్స్, తక్కువ దూరంలో ఉంటారు. టౌన్ అనుకోండి, వీలుని బట్టి ఏది పెట్టినా పర్వాలేదు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ఏదైనా సరే ఆప్షన్ పెట్టేసి సెలెక్ట్ చేసుకోండి. 1 కిలోమీటర్ అనుకోండి, 1 కిలోమీటర్ పెట్టండి. 2 అయితే 2 కిలోమీటర్స్ పెట్టచ్చు. బై వాక, బై బైస్కిలా, బైస్కిల్ అయితే బైస్కిల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అని ప్రెస్ చేయండి. అనగానే డూ యూ వాంట్ సబ్మిట్ అంటుంది. సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే 1 మినిట్లో మీకు స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో ఈ స్టూడెంట్ నేమ్ కనిపిస్తుంది మీకు. అయితే ఏ స్టూడెంట్స్ అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ యొక్క ఐడీలన్నీ కూడా మనం ముందుగానే రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం ఆ క్లాసులో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరివి కూడా మనం ఒక జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్కి అయితే జిరాక్స్ తీసుకుంటే బెటరు. అందుకోసం మనం ఇక్కడ రిపోర్ట్స్ అనేటువంటి కాలం కనిపిస్తుంది. ఈ రిపోర్ట్స్లో చైల్డ్ వైజ్ రిపోర్ట్ అనే కాలం కనిపిస్తుంది. ఇక్కడ మనకి రిపోర్ట్స్లో చైల్డ్ వైజ్ రిపోర్ట్, చైల్డ్ వైజ్ రిపోర్ట్లో స్టడీయింగ్ క్లాస్, ఏ క్లాస్ చదువుతుంటే ఆ క్లాసు. ఇప్పుడు నేను 9th క్లాస్ని సెలెక్ట్ చేశాను. తర్వాత స్టేటస్, స్టేటస్లు ఇక్కడ మనం యాక్టివ్ స్టూడెంట్ అని తీసుకోవాలి. ఇక్కడ యాక్టివ్ స్టూడెంట్ అంటే ప్రస్తుతం మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అని. 9th క్లాస్లో యాక్టివ్ స్టూడెంట్ అని తీసుకొని ఇక్కడ మనం గెట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, వాళ్ళ ఐడీలు కనిపిస్తున్నాయి, స్టూడెంట్ నేము, ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ కనపడుతున్నాయి, క్లాస్ కనపడుతుంది, అలాగే ఇక్కడ వాళ్ళకి సెక్షన్ కనిపిస్తుంది, తల్లి పేరు, తండ్రి పేరు ఇవి కూడా కనిపిస్తున్నాయి,
తర్వాత ఇక్కడ మనకి ఎక్సెల్, మనం ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్లోనైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏ షీట్లో డౌన్లోడ్ చేసుకుంటున్నామో, ప్రింట్ కావాలనుకుంటున్నామా, లేకపోతే ఇక్కడ మధ్యలో ప్రింటర్ ఆప్షన్ అయినా ఉంది, మీకు దేనిలో కావాలంటే దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది మొత్తం స్టూడెంట్స్, ఇవన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇక్కడ స్టూడెంట్ చైల్డ్ ఐడీలు కనపడుతున్నాయి, వాళ్ళ యొక్క నేమ్స్ కనపడుతున్నాయి, వాళ్ళ యొక్క సెక్షన్ ఒక్కటి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ స్టూడెంట్ అయితే ఏ సెక్షన్లో ఉన్నారో ఆ స్టూడెంట్కి ఎదురుగా ఆ సెక్షన్ ఒక్కటి మీరు పెన్ తోటి గుర్తుపెట్టుకొని ఆ స్టూడెంట్కి సంబంధించిన చైల్డ్ ఐడీలు అన్నీ కూడా ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి అక్కడ సెక్షన్ను మార్చుకుంటే ఈజీ పద్ధతిలో అయిపోతుంది. ఒక్కొక్క స్టూడెంట్కి 1 మినిట్ చొప్పున ఎంతమంది స్టూడెంట్స్నైనా సరే సెక్షన్ ఈజీగా మార్చుకోవచ్చు. ఈరోజు మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, సెక్షన్ వైజ్ అటెండెన్స్ ఎలా సబ్మిట్ చేయాలనేది తెలుసుకుందాం. అందుకోసం ముందుగా ప్లేస్టోర్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ అని టైప్ చేయాలి. చేయగానే మీకు ఆల్రెడీ మీ సెల్ ఫోన్లో అటెండెన్స్ యాప్ గనుక అప్డేట్ చేసుకుంటే ఓపెన్ అని వస్తుంది. ఒకవేళ మీ సెల్ ఫోన్లో యాప్ ఉండి మీరు అప్డేట్ కనుక చేసుకోకపోతే ఇక్కడ ఓపెన్ బటన్ దగ్గర అప్డేట్ అనేది కనిపిస్తుంది, మీరు అక్కడ ప్రెస్ చేయాలి. అసలు యాపే లేకపోతే స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఇన్స్టాల్ అనేటువంటిది వస్తుంది, ఆ ఇన్స్టాల్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు నా సెల్ ఫోన్లో ఆల్రెడీ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అనేది ఉంది, కనుక నేను ఇక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. మన యూజర్ నేమ్ ఐడి అంటే డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చి మనము లాగిన్ అయితే మనకి ఇక్కడ 3 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఇన్పుట్ సర్వీసెస్లో స్టూడెంట్ అటెండెన్స్, రిపోర్ట్లో అటెండెన్స్ రిపోర్ట్ ఉంది, జనరల్ సర్వీసెస్లో సింక్రనైజ్ డేటా అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ సింక్రనైజ్ డేటా మీద మనం ప్రెస్ చేయాలి, కొంచెం టైం తీసుకుంటుంది. సింక్ అయిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకి స్టూడెంట్ యొక్క అన్ని క్లాసులో సెక్షన్స్ వైజ్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకి ఏ ఆప్షన్ అయితే అవసరమో దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. నేను 7th క్లాస్ ఏ సెక్షన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి 10th క్లాస్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఉన్నాయి, 6th క్లాస్లో ఏబిసి ఉన్నాయి, 7th లో ఉన్నాయి, 8th లో ఉన్నాయి, 9th లో ఉన్నాయి, మనకి ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్. నేను 7th క్లాస్ ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టూడెంట్స్ నేమ్స్, వాళ్ళ యొక్క చైల్డ్ ఇన్ఫో ఐడితో సహా మనకి కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇక్కడ మనకి ఏ అనే లెటర్ కనిపిస్తుంది, ఎం అనేటువంటి లెటర్ కూడా కనిపిస్తుంది. ఏ అంటే అటెండెన్స్ అని, ఎం అంటే మిడ్ డే మీల్ అని అర్థం. ఇక్కడ ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి టిక్ మార్క్ను మనం తీసేస్తాం. అంటే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మిడ్ డే మీల్ కూడా తీసుకోరు కాను, కనుక వాళ్ళిద్దరి కూడా అలాగే చూపిస్తాం. ఒకవేళ అటెండెన్స్ అయ్యి వాళ్ళు కనుక మిడ్ డే మీల్ కనుక తీసుకోకపోతే మిడ్ డే మీల్ దగ్గర ఉన్న టిక్ మార్క్ని తీసేస్తే అది వాళ్ళు భోజనం తీసుకోరని అర్థం. అలా అందరి ఎవరైతే తీసుకోరో వాళ్ళని ఇలా అన్సెలెక్ట్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో ఎంటర్ ఎగ్ రిక్వైర్డ్ అని ఉంది. ఎంతమంది అయితే ఎగ్స్ తీసుకుంటున్నారో ఆ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఎంటర్ చిక్కీ రిక్వైర్డ్ అని ఉంది. చిక్కీలు ఎంతమంది తీసుకుంటున్నారో ఆ నంబర్ కూడా ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈ సెక్షన్లో, ప్రజెంట్ ఎంతమంది, ఎండిఎం తీసుకునే వాళ్ళు ఎంతమంది, ఎగ్ రిక్వైర్డ్ ఎంతమంది, చిక్కీ రిక్వైర్డ్ ఎంతమంది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఎస్ అని బటన్ మీద క్లిక్ చేయాలి. అటెండెన్స్ సబ్మిటెడ్, ఆల్రెడీ అటెండెన్స్ సబ్మిట్ అయిపోయింది. మరి ఇంకేదన్నా సెక్షన్ మనం అటెండెన్స్ వేయాలంటే ఆ సెక్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలా ప్రతి సెక్షన్ని కూడా సెలెక్ట్ చేసి అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఒకే టీచర్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూళ్ళకి అందరికీ ఇలా వేయడం అనేది సాధ్యం కాదు. ఒకసారి అటెండెన్స్ వేస్తే
ఇవన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి. ఎవరైతే క్లాస్ టీచర్గా ఫస్ట్ పీరియడ్ వెళ్తారో వాళ్ళ అటెండెన్స్ని, ఎండిఎంని, ఎగ్ని, చిక్కిల్ని, రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే అటెండెన్స్ అయిపోతుంది. మనం ఒకసారి బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ మనం అటెండెన్స్ రిపోర్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏ తారీఖున మనం అటెండెన్స్ ఎంతమందిని పెట్టామని తెలుసుకోవాలంటే, ఇప్పుడు మన నేను 7th క్లాస్ ఏ సెక్షన్ పెట్టాను ఈరోజు డేటు సెలెక్ట్ చేసుకొని గోమీద కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ 7th క్లాస్లో ఎంత మంది అటెండెన్స్ అయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనం ఇక్కడ క్యాలెండర్ దగ్గర ఏ డేటునైతే మీకు అటెండెన్స్ కావాలనుకుంటున్నారో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుని కూడా మనం గోమీద కనుక ప్రెస్ చేస్తే మనకు అటెండెన్స్ ఎంత ఉందో కూడా ఆ రోజుది తెలుసుకోవచ్చు.